ఒక పనిని ఏ 20 రోజులలోనూ బి 30 రోజుల్లోనూ చేయగలిగినచో ఇద్దరు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? సొల్యూషన్. ఇక్కడ క్వశ్చన్ లోపట ఏ అనే వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేస్తాడో అని అన్నాడు. అంటే ఏ అనే వ్యక్తి ఒక్క రోజులో చెయ్యు పని 1/20 అవుతుంది. ఇంకా మనకి క్వశ్చన్ లోపట బి అనే వ్యక్తి 30 రోజుల్లో ఒక పనిని చేస్తాడో అని అన్నాడు. అంటే బి ఒక్క రోజుల్లో చేయు పని 1/30 అవుతుంది. క్వశ్చన్ లోపట ఇద్దరు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని అడిగాడు. అంటే ఇద్దరు కలిసి ఒక రోజులో చెయ్యు పనిని మనం ఫస్ట్ కనుక్కోవాలి. ఏ కామా బీలు కలిసి ఒక్క రోజులో చెయ్యు పని ఇది కనుక్కోవాలి. అంటే మనము ఏ ఒక్కరోజు చేసిన పని బి ఒక రోజులో చేసిన పని ఈ రెండింటిని మనము యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఏ కామా బీలు కలిసి ఒక్క రోజులో చేయిస్తున్న పని వస్తుంది. సో 1/20 + 1/30 ఇక్కడ ఈ రెండు ఫ్రాక్షన్స్ని మనము యాడ్ చేయాలి. యాడ్ చేయాలి అంటే ఇక్కడ డినామినేటర్స్ని మనం ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలి అంటే 1/20 లవర్ని హారాన్ని మనం 3తో మల్టిప్లై చేయాలి, 1/30 2తో మల్టిప్లై చేయాలి లవర్ని హారాన్ని. చేస్తే మనకి 1 × 3 వచ్చేస్తుంది, 20 × 3 60 వస్తుంది, ప్లస్ 1 × 2 2 30 × 2 60. ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ టర్మ్స్ని మనము యాడ్ చేయాలి. అంటే 3 + 2 వచ్చేస్తుంది, 3 + 2 / 60. 3 + 2 అంటే మనకి 5 వస్తుంది / 60. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి 1/12 వచ్చేస్తుంది. ఇది ఏ కామా బీలు కలిసి ఒక్క రోజులో చేసిన పని 1/12. అంటే ఏ కామా బీలు ఇద్దరు కలిసి ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. షార్ట్కట్ మెథడ్, ఏ ఒక పనిని ఎక్స్ రోజులలో బి అదే పనిని వై రోజులలో పూర్తి చేసిన వారిద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయుటకు పట్టుకాలం. ఫార్ములా x×y/x + y. మనకి క్వశ్చన్ లోపట ఏ అనే వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేస్తాడని అన్నాడు, బి అనే వ్యక్తి 30 రోజుల్లో చేస్తాడు. ఇది ఎక్స్, ఇది వై వస్తుంది. ఈ రెండు వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి 20 × 30 / 20 + 30 వచ్చేస్తుంది, 20 × 30 = 600, 20 + 30 = 50. సింప్లిఫికేషన్ చేస్తే మనకి 12 వస్తుంది. ఇది ఏ కామా బీలు ఇద్దరు కలిసి 12 రోజుల్లో చేయగలరు.